ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవని రుద్రంగి మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్ తహసీల్దారు తఫజుల్ హుస్సేన్, ఎంపీపీ గంగం స్వరూప, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీఓ సుధాకర్ ఇంటింటికి తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మసూద్ మాట్లాడుతూ కరోనా వ్యాధితో పోరాడుతున్న మనం సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ఇంట్లో వర్షపు నీరు లేదా అనవసరపు మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. నీరు నిల్వ ఉన్న చోట దోమలు వ్యాప్తి చెందుతాయని అన్నారు. డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం రోజున డ్రై డే పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తర్రే మనోహరు, గంగం మహేష్, ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మరి ఎట్లా ఉంటుంది పెడతాం ఇది నీళ్ళు వెళ్తే ఆ డబ్బాలో అవి ఏంది అసలు నీళ్ళు ఉండదు ఎక్కడ కూడా ఆగి ఉంటుంది మరి దానికి ఏం చేద్దాం ఒక నాలుగు రోజులైతే దోమలు స్టార్ట్ అయితాయి మనం గురుకులు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడే కదా ఒక త్రీ ఫోర్ డేస్ నమస్కారం నేను డాక్టర్ మసూద్ అహ్మద్ వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చంద్రుడి ఈరోజు ఫ్రైడే డ్రైడేలో భాగంగా నేను మరియు ఎంపీపీ గారు ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు అలాగే జెడ్పీటీసీ గారు సర్పంచ్ గారు అందరం కూడా కొన్ని ఇండ్లు చూడడం జరిగింది సో మనం చూసిన వాటిల్లో మన అబ్జర్వేషన్స్ ప్రకారంగా ఇంటిలో పరిశుభ్రత కొద్దిగా ప్రాబ్లమాటిక్ అనిపించింది సో ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి తద్వారా మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి ఇది వర్షాకాలం సీజనల్ డిసీజెస్ చాలా వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి వీలైతే దోమలు రాకుండా దోమ తెరలను కానీ లేదా ఒక 100-200 రూపాయలు వచ్చే ఆల్అవుట్ని కానీ కూడా పెట్టుకోండి మ్యాక్సిమం దోమలు రాకుండా ఉంటే మనకు ఏ వ్యాధి రాకుండా ఉంటుంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదం విచేసిన గౌరవ ఎంపీ గారు జెడ్పీటీసీ గారు డాక్టర్ కుమారో గారికి డాక్టర్ గారికి వార్డ్ మెంబర్లకు సర్పంచ్ గారికి ఇక్కడ ప్లాంటేషన్లో భాగంగా ఇవాళ ఒక 5-6 గ్రాములు ఇల్లు చూడడం జరిగింది అందులో ఇవాళ ఫ్రైడే అండ్ డ్రై డే సందర్భంగా చూసాము కొన్ని ఇళ్ళు కొంచెం శానిటేషన్లో ప్రాబ్లం ఉన్నట్టు మాకు కనబడ్డది దయచేసి సీజనల్ సీజనల్ సందర్భంగా ఈ శానిటేషన్ రాకుండా ఈ సీజనల్ వ్యాధులు రాకుండా దయచేసి పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి అందరూ ఆరోగ్యవంతంగా ఉండడం చూడవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది దయచేసి ఈ విషయాన్ని వాళ్ళు గమనించగలరని